హాయ్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ నెంబర్ 7 అప్లోడ్ చేయటం జరిగింది. సో లాస్ట్ టైం మనం సిలబస్ ఇచ్చాం, ఆ సిలబస్కి అనుగుణంగా మనం రెస్టన్ చేసాం. సో దానికి మీరు యూజర్ నేము, మీ పాస్వర్డ్, మీ మెయిల్ ఐడి ఇచ్చి జస్ట్ ఆ ఫోన్లో మీరు టెస్ట్ రాసుకుంటే, లాస్ట్ దాంట్లో టైమర్ ఉంటుందని చెప్పాను, దాన్ని సబ్మిట్ కొట్టగానే ఆ టైం విత్ ఇన్ టైం అయిపోగానే అది డైరెక్ట్గా మీ మెయిల్లోకి వెళ్తుంది. మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి, టెస్ట్ ఒకేసారి ఓపెన్ అవుతుంది. సో టెస్ట్ అబ్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇచ్చాం. మీరు ఎప్పుడైనా కానీ పూర్తి ప్రిపరేషన్ అయిన తర్వాతే దాన్ని రాసుకోవచ్చు. మీకు కావాల్సిన రోజులు అది అందులోనే ఉంటుంది, ఎవరు తీసుకొని పోరు దాన్ని. ప్రిపరేషన్ అయిన తర్వాత చక్కగా కావాలనుకున్న వాళ్ళు అప్పుడు రాసుకోండి, కానీ ఇంకా డిలే చేయకండి. ఎంత యాజ్ సూన్ పాసిబుల్ మీరు దాన్ని టెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనము ప్రోత్సాహం ఇస్తూ వస్తున్నాము. చాలా చాలా ఆనందం వేస్తున్నది నాకు. నేను పడుతున్న శ్రమకి ఇక్కడ రిప్లై చూస్తూ ఉంటే మీ దగ్గర నుంచి ఆ బిట్స్ అన్నీ కూడా చాలా ఆనందం వేసింది. సో ఈసారి గోపాల్ గారు కర్నూలు, సుచేంద్ర గారు కాలువాయి నెల్లూరు నుంచి, దినేష్ గారు పాలకొల్లు వెస్ట్ గోదావరి, అండ్ కోట సంజయ్ గారు మాచర్ల గుంటూరు నుంచి, పవన్ కుమార్ గారు వేంపల్లి కడప నుంచి, చైతన్య గారు బనగానపల్లి కర్నూలు నుంచి, పావని గారు శ్రీకాకుళం నుంచి, మల్లికార్జున్ గారు, సో ఈ ఊరు నాకు ఇంకా అందలేదు. సో వీరందరూ కూడా చాలా చక్కగా చేశారు, ఇంకా చాలామంది చేశారు. సో వీళ్ళు ఇప్పటివరకు అయితే పర్ఫెక్షన్గా మనకు అనిపించినవి చేశాం. సో వీళ్ళు ఒక్కొక్కరు కొంతమందిలో కొంతమంది పేరు చెప్పకూడదు కాబట్టి, వీళ్ళు 4, 5, 6 కూడా సిరీస్ మరీ ఎక్కువ చేసేస్తున్నారు. అంటే క్వశ్చన్ ఏ పెట్టి దాని కింద ఆప్షన్స్ కింద ఏ ఇది బిసిడిఈ ఎఫ్ అక్కడ వరకు చేసి ఒకటి ABCDEF అన్ని కరెక్టా అని ఇట్లా కదా, అది హెవీ అయిపోతుంది. అంత సింపుల్గా ఒక క్వశ్చన్ ఒకటి లేదా రెండు. గవర్నర్ మొదటి గవర్నర్ ఎవరు, ఏ వాడి పేరు ఎక్స్, బి వీడి పేరు వై, సి కాకపోతే జెడ్ ఒకటి, ఏ ఎక్స్ వై జెడ్ మూడు కరెక్టా, అంతవరకు వెళ్ళండి. కానీ మరి 5, 6 అంత పెద్దగా వెళ్తుంటే అది క్వశ్చన్ పేపర్ లాగా అనిపించదు, అది ఒక పెద్ద బుక్ క్వశ్చన్ బ్యాంక్ లాగా కనిపిస్తుంది మనకు. సో ఎగ్జామ్లో కూడా కొన్ని బిట్లు మాత్రమే అంత డీప్గా వెళ్తాడు కాబట్టి దాన్ని ఎక్కువగా ఫోర్స్ చేయకండి. అండ్ చాలా చక్కగా చేస్తున్నారు, ఇంకా 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 రావాలి, అది ఇంకా పర్ఫెక్షన్ అనేది రావాలి. సో నెక్స్ట్ టెస్ట్కి టెస్ట్ నెంబర్ 8, 3 నాడు మనం కండక్ట్ చేస్తాం. సో పేపర్ 1లో పరిశ్రమలు, జియోగ్రఫీలో పరిశ్రమలు, అడవులు, సైన్స్లో పోషకాహారము, ధ్వని మరియు వైస్రాయలు, మోడర్న్ హిస్టరీలో ఇది సైన్స్, ఇది వైస్రాయ్. దాంతోపాటు మనము నెక్స్ట్ 2018 సంబంధించి మొత్తం కరెంట్ అఫైర్స్ని ఒక సిరీస్గా తీసుకొని వస్తున్నాం. సో అవసరమైతే దాంట్లో నుంచి కూడా కొన్ని ప్రశ్నలు మనం రూపొందిస్తాం. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి ఆంధ్ర ప్రాంతంలో కంపెనీ కాలంలో ఎలాంటి పరిపాలన, వారు ఏ విధంగా ఆక్రమణ చేశారు, ఒక్కొక్క యుద్ధము, వారి కాలంలో జరిగిన ముఖ్యమైన పాలనా సంఘటనలు అది. నెక్స్ట్ విష్ణు కుండలి, నేను సిలబస్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకుని వెళ్తున్నాను, ఫాలో అయ్యే వాళ్ళు దీన్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. విష్ణు కుండలిన్స్ మీద స్టడీ చేయండి, ఏన్షంట్ అవుతుంది, మోడర్న్ అయిపోతుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అండ్ సర్కారీ ఆఫ్ పుంచును కూడా కలిపి చదవండి. ఇక్కడ పేపర్ 3కి సంబంధించి పరిశ్రమలు, ఇండియన్ ఎకానమీ అండ్ జనాభా, అది పాపులేషన్ అది ఎప్పటి నుంచో తెలుస్తూనే ఉంది. ఎక్కడి నుంచి అయినా సోర్స్, ఏ రాష్ట్రంలో అధికమైన జనాభా ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, జనాభా సాంద్రత ఎక్కడ సాంద్రత తక్కువ, అది జనాభా మీద. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ పారిశ్రామిక తీర్మానాలు, ఇండస్ట్రియల్ పాలసీస్ అవి, అండ్ MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి వివరణ, వీటి మీద నెక్స్ట్ మనం టెస్ట్ 3ని చెప్పుకుంటాం. అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ ఎకానమీలో ఈ మారిన సిలబస్కి అనుగుణంగా మనం ఇంకొన్ని అంశాలు చెప్పుకోవాలని చెప్పాము, అవి కూడా మనము త్వరలో వాటి మీద కూడా క్లాసెస్ అనేది కండక్ట్ చేయటం జరుగుతుంది. లాస్ట్ నేను ఆ క్లాస్లో కూడా చెప్పాను ఇండియన్ ఎకానమీ ఇస్తూ, ఇది ఇప్పటివరకు సిలబస్ అందిన వరకు మనము క్లియర్గా ఇచ్చాము, మిగిలింది కంటిన్యూషన్లో ఇవ్వటం జరుగుతుంది అని. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం మన క్లాసుల్లో. టెస్ట్ మాత్రం వీటిని ఇంతవరకు తయారు చేసుకోండి. మీరు వీటిని చదివి, దాన్ని చదివి అందులో నుంచి బిట్ ఏ విధంగా నన్ను ఇక్కడ ట్విస్ట్ చేయొచ్చు అని ఆలోచించి ట్విస్ట్ చేసే విధంగా బిట్లని, ఫ్యాక్ట్ ఓరియంటేషన్ బిట్లని, అట్లా కొన్ని బిట్లు ఒక 50 బిట్లని ప్రాక్టీస్ చేయండి.
బిట్ మీరు స్టడీ చేసి ఒకసారి స్టడీ చేయండి, రెండుసార్లు స్టడీ చేయండి, మూడుసార్లు నాలుగుసార్లు రివిజన్ అయిపోయి మీ మనసులోంచి రావాలి ఈ బిట్టు. దీనికి ఇది, దీనికి ఇది అలా వస్తున్నప్పుడు తప్పకుండా సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలా చేస్తారని నేను మీకు ఇది ఇస్తున్నాను. అలా చేస్తే, సో నేను ఇచ్చేది చాలా తక్కువ, అందులో నేను కూడా అంగీకరిస్తున్నాను. ఇది దీని అమౌంట్ పరంగా తీసుకోకండి దయచేసి. వీళ్ళందరికీ కలిపి నేను ఇచ్చేది 1000 రూపాయలు, కానీ ఇది తక్కువ అన్న విషయం అందరికీ తెలుసు. ఇది 1 రూపాయి అందుతున్నా కానీ అది మీ శ్రమని గుర్తింపుగా దాన్ని భావిస్తే చక్కగా ఉంటుంది. ఓ ఇప్పుడు వీళ్ళందరికీ ఇంత డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమొస్తుంది సార్ అనొచ్చు. వీళ్ళందరికీ సర్టెన్ అమౌంట్ అయిన తర్వాత వీళ్ళందరూ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అయిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి నేను చేరవేస్తాను. వాళ్ళ మెయిల్ ఐడీలు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. చిన్న చిన్న అమౌంట్లు పంపటం నాకు బాధ ఉంటుంది, వాళ్ళకి రిసీవింగ్ ఎండ్ కూడా బాగా ఉండదు. అందుకని తప్పనిసరిగా అది పంపుతాం. ఈ 100 రూపాయలు 200 మీకు ఇవ్వకపోయినా మీకు నష్టం ఉండదు, నేను దాచుకున్నా దానివల్ల నేనేమి బిల్డింగ్లు కట్టుకోలేను. ఆ విషయం స్పష్టం. ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థమైంది, అది ఇక్కడ గమనించుకోండి. ఇవ్వటం అయితే గ్యారంటీ, అందులో అయితే ఎవరి డబ్బులు నాకు అక్కర్లేదు. నేను ఎంత కష్టపడుతున్నానో అంతవరకు వస్తే నాకు చాలు. క్లియర్ అండి? ఇది అట్లా వీళ్ళందరికీ నేను పంపిస్తాము మాట ప్రకారము. అండ్ ఇది మళ్ళీ మీరు టెస్ట్లు చేయవలసిన, మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయవలసిన అంశాలు. మీరు చేసేటప్పుడు మీ యూజర్ నేము, మెయిల్ ఐడి, ఇట్లా మీ ఊరు పేరు కూడా రాస్తే చాలా బాగుంటుంది. సో ఆ ఊరు పేరు కూడా రాయండి, అండ్ ఈ మెయిల్ ఐడికి పంపండి. సత్య ఐఏఎస్ అకాడమీ ఏపీ group2@gmail.com పంపండి. సో ఇక్కడ మీకు పెన్ను పేపర్ పెట్టి రాయటం కాస్త టైం కన్జ్యూమ్ అవుతుంది, అది ఓవరాల్గా చెప్పేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది, రావాలి. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. సో దానికి కూడా నేను ఒక సమస్యకి ఇది పరిష్కారం చూపిస్తున్నాను. ఇక్కడ ప్లేస్టోర్ ఉంటుంది మొబైల్లో. సో ఆ ప్లేస్టోర్ దగ్గరికి వెళ్ళి మీరు స్పీచ్ నోట్ అని ఒకటి ఉంటుంది, అది కానీ ఇంకా ఏమైనా కానీ తీసుకోవచ్చు. అందరికీ తెలుస్తున్నదే అండి ఈరోజు టెక్నాలజీని ఎవడు ఎంత తెలివిగా వాడుకుంటే అంత గొప్ప. సో వాడుకోవటంలో మన తెలివితేటలు ఉంటాయి. సో ప్లేస్టోర్లో నుంచి మీరు స్పీచ్ నోట్ కానీ ఏదైనా కానీ మీరు డౌన్లోడ్ పెట్టుకొని అక్కడ ఇలా ఒక రెడ్ బటన్ ఉంటుంది. సో అక్కడ మీరు వాయిస్ ఇచ్చుకోవచ్చు. విష్ణు కుండలిలో తొలి రాజు ఎవరు? వచ్చేసింది, మీరే ట్రై చేసుకోవచ్చు. విష్ణు కుండలిలో చివరి రాజు ఎవరు? ఇదిగోండి నీట్గా వచ్చింది. ఏ మాధవ వర్మ, బి ఇంకో వర్మ, ఇంకో వర్మ. నీట్గా ఇట్లా వాయిస్ కాస్త టైప్ అయిపోతుంది. సో పెన్ను పేపరు ఆ విష్ణు కుండలిలో మొదటి రాజు ఆ టైం అంతా కలిసి వస్తుంది మీకు. జస్ట్ వాయిస్ అండ్ దట్టు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు చేతిలో పెట్టుకుంటూ ఇచ్చేసుకోవచ్చు. బిట్ చాలా తేలికైపోతున్నది. ఇంకా 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 అయిపోయిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, దీన్ని ఇలా టిక్ చేస్తే సెండ్ అని వస్తున్నది. సెండ్ అని మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు మెయిల్ జీమెయిల్ అని ఉన్నది, ఎం కనిపిస్తుంది కదా, ఆ మెయిల్ని ఇలా క్లిక్ చేసి ఈ అడ్రస్ కొట్టేస్తే చూడండి, ఈ అడ్రస్ని ఇలా టైప్ చేసేస్తే మీరు, సో తప్పనిసరిగా అది చక్కగా మెయిల్కి వచ్చేస్తుంది. మీరు పెన్ అక్కర్లేదు, పేపర్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. సో అవలీలాలుగా చక్కగా మీ పనంతా కూడా అయిపోతుంది. అండ్ చక్కటి బిట్లు కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ అక్షరం తప్పపోతే అక్కడ మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ అది మీ దగ్గర సేవ్ కూడా అయిపోయి ఉంటుంది. మళ్ళీ మీరు పేపర్లు ఎత్తుక్కోవక్కర్లేదు, నేను ఏ పేపర్లో పంపాను. ఎందుకంటే మీరు చేసిన బిట్లు మీరే రివైజ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అది రివిజన్ చేస్తున్నప్పుడు దాన్ని చూసినప్పుడల్లా మీకు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎస్, నేను ఆ రోజు ఇట్లా కష్టపడ్డాను, ఈ బిట్లని చేశాను అని ఆటోమేటిక్గా కొన్ని రివిజన్ అయిపోతూ ఉంటుంది. ఆ రివిజన్ అంతా కూడా మీరు ఫోన్లో నేను గతంలో ఏం పంపాను ఒకసారి మొత్తం లిస్ట్ ఉంటుంది. సో సరదాగా వెళ్తూ కూడా చదువుకోవచ్చు. త్వరలో మన ఇన్స్టిట్యూట్ నుంచి యాప్ కూడా వచ్చేస్తున్నది. సో యాప్లో కూడా మీరు స్టోర్ కావాలంటే చేసుకోవచ్చు. మీ పర్సనల్ ఫైల్స్లో కూడా స్టోర్ అయి ఉంటుంది ఇది. సో ఇన్ని బెనిఫిట్స్ టెక్నాలజీతో. సో ఆ రెవల్యూషన్ అందుకోవటంలో మనం చూపించుకోవాలి. సో ఈరోజు రిమోట్ ఆఫ్ ది రిమోట్ ఏరియాస్ కూడా ఆన్లైన్ వెళ్తున్నది. సో టెక్నాలజీ ఉపయోగించుకోవటం బెనిఫిట్ అనేది పొందుతాం.
తక్కువ డబ్బులు ఎంత అండి, మొత్తం కలిగితే ఏమీ లేదు. వీళ్ళు అడుగుతారు కొంతమంది మాకు టెస్ట్ సిరీస్ మేము పెట్టింది 6,000 ఓపెన్గా చెప్తున్నాను, తెలిసిందే కదా అది, ఒక్క సబ్జెక్ట్ కూడా రాదు. నేను అన్నీ కలిపి ఇన్ని ఇస్తుంటూ దీనికి టెస్ట్కి ఇంత దానికి ఇంత అని నేను ఇవ్వలేను, దయచేసి అడగద్దు మీరు. సో మొత్తం కోర్సులో జాయిన్ అవ్వండి, అన్ని అప్డేట్స్ టిల్ ద ఎగ్జామ్ వరకు వస్తాయి. ఇలా మీకు ప్రోత్సాహం ఉంటుంది, ఇలా ఎంతో వర్క్ నడుస్తున్నది ఇక్కడ. సో దాన్ని మీరు అట్లా తీసుకోకండి. సో నెక్స్ట్ ఇట్లా పంపించండి మీరు, క్లియర్? సో ఇది టెస్ట్ చక్కగా అటెంప్ట్ చేయండి. మనం ఇంకాస్త సిలబస్ కంప్లీట్ త్వరలో అయిపోవస్తున్నది, అయిపోయిన తర్వాత 2018 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తూ ఈసారి నుంచి ఈ టెస్ట్కి సంబంధించి అనాలిసిస్ కూడా చేసుకుంటూ వెళ్దాం. ఈ టెస్ట్లో ఈ క్వశ్చన్స్ ఇచ్చాను, దీని అనాలిసిస్ ఇట్లా అని కాస్త టైం పడుతుంది, ఇంకో 2 టెస్ట్ల తర్వాత నుంచి వస్తాను నేను అట్లా. సో ఈ మీన్ టైంలో మీరు రాస్తున్నాను. ఓకే అండి, గుడ్ లక్.